ఈరోజు దేవుని వాగ్దానము సమాధాన కర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక తెస్తలోనికేలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సహోదరి సహోదరులారా ఏసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలితయు కప్పదోకియ ఆస్య బితునియా అను దేశముల అందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది మీకు కృపయు సమాధానమును విస్తరీలను గాక ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును పరిశుద్ధ పరచువారికి పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను మరియు నేనాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియూ చెప్పుచున్నాడు ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను మరియు నేనాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియూ చెప్పుచున్నాడు అని ప్రియులారా గత కాలమందు మనము దేవునికి దూరస్తులమును మన దుష్క్రియల వలన మన మనస్సులో విరోధభావము గలవారమునై ఉండిన మనలను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధానపరచెను పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి మనము విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మనకు కలుగును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రిలారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని ఉండుడి సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి త్రొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాకా అని ప్రియులార గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచునుగాక యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక అపోస్తలుడైన పౌలు తెస్తలోనికాయలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి ఏలైనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని బగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొని చుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్థుతులు ఎలాగూ చెల్లింపగలము మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువైన యేస్సును మమ్మును నిరాటంకముగా మీ వద్దకు తీసుకొని వచ్చును గాక మరియు మన ప్రభువైన యేస్సు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరుచుటకై మేము మీ ఎడల ఏలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగా కాని సహోదరి సహోదరులారా మనము ఒకరినొకరము ప్రేమింతము ఏలే అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించే ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును దేవుడు ప్రేమస్వరూపి ప్రేమలేనివాడు దేవుణ్ణి ఎరగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను దీనివలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుణ్ణి ప్రేమించిదిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమయున్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము పునాది మీద కట్టబడిన వారమే స్థిరముగా ఉండి మేము విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండు లాగున సహాయము దయచేయమని మేము విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మును మేము కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్యజీవార్ధమైన నీ కనికరము కొరకు కనిపెట్టుచు నీ ప్రేమలు నిలిచినట్లు కాచుకొని ఉండేలాగను కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్